టీవీ హైందవ ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ధర్మ సందేహాలను సహవివరంగా తెలియజేయడానికి బ్రహ్మశ్రీ మహేష్ శాస్త్రి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి శాస్త్రి. శాస్త్రి గారు, దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు ఎందుకు ఉంది? వాటి యొక్క విశిష్టతను గురించి తెలియజేయండి. శ్రీ గణేశార్థా గురుభ్యో నమః. హరః ఓం. వాగర్తాయ సంపృక్తో ఆగర్త ప్రతిపత్తే జగదౌపితో వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ రోజు మనము హైందవ ధర్మ సందేహాల్లో దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు ఎందుకు ఉంటాయి అని మనం తెలుసుకుందాం. రావి చెట్టుని అశ్వత వృక్షమని బోధి వృక్షమని పేరున్నవి. దాదాపుగా అన్ని దేవాలయంలో ఈ రెండు వృక్షాలు కలిసి ఉంటాయి. కొన్ని చోట్లలో ఈ వృక్షాన్ని రావి చెట్టు వృక్షాన్ని పురుష వృక్షంగాను వేప చెట్టు వృక్షాన్ని స్త్రీ వృక్షంగాను భావించి పూజించడం జరుగుతుంది. రావి చెట్టు వృక్షాన్ని విష్ణు సర్పంగాను వేప చెట్టు వృక్షాన్ని లక్ష్మీ సర్పంగా భావించి పూజించడం జరుగుతుంది. ఈ జంట వృక్షాలను మనము పూజిస్తే దాంపత్య దోషాలు తొలగి భార్యభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, సంసారంలో ఒడిదడుగులు తగ్గిపోయిందని మన హిందువుల ప్రగాఢ నమ్మకము. ఈ యొక్క రావి చెట్టు పద్మపురాణంలో వివరించడం జరిగినది. ఈ రావి చెట్టు విష్ణు సర్వముగా అనువనువు చెప్పడం జరిగినది. ఈ ఆగమ శాస్త్రంలో రావి చెట్టు గురించి వివరించడం జరిగినది. శనిదోషం పోవాలంటే ఈ రావి చెట్టు నీడలో విశ్రమించి ప్రదక్షించిన నమస్కరించిన ఈ విధంగా కొన్ని రోజులు చేసిన ఈ దోషాలు తొలగుతాయని చెప్పడం జరుగుతుంది. రావి చెట్టు యొక్క కర్రలతో యజ్ఞ యాగాదులను చేస్తుంటారు. అలాగే ఈ యొక్క కర్రలతో ఋషులు సన్యాసులు ఈ కర్రలతో చేతి దండంని తయారు చేసుకుంటారు. రావి చెట్టు యొక్క గాలి మానవుని ఆలోచనను తెలియజేస్తుంది. ఈ యొక్క రావి చెట్టు కింద శ్రీకృష్ణుడు చివరి దశలో విశ్రమించి ప్రాణదాగము చేశాడని తెలుస్తుంది. అలాగే ఈ యొక్క వేప వృక్షము ఎన్నో ఔషధ గుణాలున్న వృక్షం ఇది. ఈ యొక్క వేప వృక్షంలో క్రిమి క్రీడకాలని తొలగించే శక్తి ఉంటుందని, అలాగే ఈ వేప చెట్టును ఆకులను వేడి చేసి స్నానము చేస్తే చర్మ వ్యాధులు తొలగుతాయని, వేప చెట్టు వంటి వృక్షము భూలోకంలో ఏది లేదని చెప్పవలేను. ఈ యొక్క వేప చెట్టును రావి చెట్టును జంట వృక్షాలను కళ్యాణము చేస్తే విష్ణు సర్వముగా లక్ష్మీ సర్వముగా భావించి కళ్యాణము చేస్తుంటారు. అలాగే ఈ యొక్క వేప చెట్టును మన ఇంటి పరిసరాలలో పెంచుకుంటే ఒక వైద్యునిగా పనిచేస్తుంది. అలాగే రావి చెట్టుని మన ఇంటి పరిసరాలు పెంచబడదు. ఈ యొక్క రావి చెట్టు వేర్లు చాలా బలంగా ఉంటుంది. మన ఇంటి పరిసరాలలో పెంచిన ఈ యొక్క వేర్లు ఇంటిని పెక్కులతో కూలిపోయే అవకాశం ఉంటుందని చెప్పబడను. అందుకే ఈ యొక్క రావి చెట్లను ఇంటికి దూరంగా పరిసరాల్లో పెంచవలేము. హైందవ ధర్మ సందేహాలు కార్యక్రమంలో ధర్మ సందేహాలను సహవిరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు శాస్త్రి. రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పాంప్, మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పాంప్స్ V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లు లభ్యం.